गुड आफ्टरनून हाईसिया ईटेक् सीरीज कार्यक्रम स्वागत दि वन अंड ओनली टेक्नोलॉजी शो इन दि तेलुगु मीडिया हाईसिया ईटेक् सीरीज गत वार मनं इंटरनेट आफ् थिंग्स आईओटी गुरिंची हाईसिया ईटेक् सीरीज इद्दरु निपुणुलतो माट्लाडी अनेक अंशालु तेलुसुकुन्नां इंका ई वारं आर्टिफिशियल इंटेलिजेंस अंड मशीन लर्निंग रेंडु पदालु ईटी प्रोफेशनल्स तो पाटु सामान्य जन बाहुल्यंलोनु विरिविगा प्रचारंलो उन्नवे ह्यूमन इंटेलिजेंस तो కంప్యూటర్స్ యంత్రాలు పోటీ పట్టం గతంలో ఫిక్షన్ నావెల్స్ హాలీవుడ్ మూవీస్లో చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇది గమనిస్తున్నాం మనం. సో రీజనింగ్, నాలెడ్జ్ రిప్రజెంటేషన్, ప్లానింగ్, లెర్నింగ్, పర్సెప్షన్ ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా మానవ మేధస్సుతో పోటీ పడే స్థాయికి కృత్రిమ మేధస్సు క్రమేపీ చేరుకుంటోంది. స్టాటిస్టిక్స్ చూస్తే ప్రస్తుతానికి హ్యూమన్ బ్రెయిన్ 10^16 నుంచి 10^18 క్యాల్కులేషన్స్ పర్ సెకండ్ చేయగలుగుతుంది. ప్రపంచంలో ది బెస్ట్ అనుకునే సూపర్ కంప్యూటర్ స్పీడ్ ఇప్పటికీ ఇంకా 10^16 మాత్రమే. సో 10^12 నుంచి 10^16 వరకు సూపర్ కంప్యూటర్స్ క్యాల్కులేట్ చేయగలుగుతాయి సెకండ్కి. అయితే కొద్ది సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగం మానవ మేధస్సుని అంటే హ్యూమన్ బ్రెయిన్ని మించిపోబోతోంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక వ్యాపార సంస్థల విషయానికి వస్తే ఇప్పటికే 37% సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏదో ఒక రకంగా వినియోగిస్తూ ఉంటే మిగతా సంస్థలు కూడా త్వరలో ఏఐని వినియోగించక తప్పని పరిస్థితి నెలకొంటోంది. వచ్చే 3 ఏళ్లలో ఏఐ కారణంగా తమ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందనుందని 90% వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. దీన్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్స్పై దృష్టి పెడితే ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కొన్ని లక్షల ఉద్యోగాలు ఏఐ ఎంఎల్ రంగాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ప్రస్తుత ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం ఇలాంటి భయాలు పక్కన పెట్టి ఈ సబ్జెక్ట్స్ మీద పట్టు సాధించడం మీద కనుక దృష్టి పెడితే బంగారు భవిష్యత్తు ఉంటుందనేది ఖాయం. పైగా ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ కూడా చెందిన సబ్జెక్ట్స్ ఇవి ఏఐ అండ్ ఎంఎల్. అందుకనే ఇవాళ హైసియా ఈటెక్ సిరీస్కి ఇద్దరు ప్రముఖుల్ని మనం హైసియా వారు పంపించారు మనకు. సో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ హైసియా ఈటెక్ సిరీస్లో భాగంగా ఇవాళ ఇద్దరు దిట్టలు ఏఐ అండ్ ఎంఎల్ రంగాలకు చెందిన వాళ్ళని ఇద్దరిని పంపించారు. వాళ్ళిద్దరి బ్రీఫ్ ఇంట్రడక్షన్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మంత్ ఉన్నారు, లేడీస్ ఫస్ట్ అంటాం కాబట్టి సంగీత గారిని పరిచయం చేస్తాను. సంగీత యనమండ్రా. సో షీఈస్ సీనియర్ డైరెక్టర్ ఇంజనీరింగ్ లీడింగ్ అనలిటిక్స్ లీగల్ టెక్ అండ్ సెక్యూరిటీ బిజినెస్ యూనిట్ సెట్ ఓపెన్ టెక్స్ట్ ఇండియా. సో ఈ సంస్థలో సంగీత యనమండ్రా గారు సీనియర్ డైరెక్టర్. సో షీఈస్ షీ ఈజ్ ఎ టెక్నాలజీ లీడర్ విత్ 22+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లీడింగ్ ప్రోగ్రామ్ అండ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఎంగేజ్మెంట్స్ ఇన్ డైవర్స్ఫైడ్ డొమైన్స్. షీ హ్యాస్ స్పెర్హెడెడ్ ఇనిషియేటివ్స్ ఫ్రమ్ కాన్సెప్ట్ స్టేజ్ త్రూ డెవలప్మెంట్ టు ది సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ సెవరల్ ప్రొడక్ట్స్ బోత్ ఆన్ ప్రమైస్ అండ్ క్లౌడ్. షీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఇన్నోవేటింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ డెలివరీ మోడల్ విచ్ లెడ్ టు రిటెన్షన్ ఆఫ్ హైలీ డిమాండింగ్ అండ్ స్ట్రాటజిక్ కస్టమర్స్. సో వెల్కమ్ సంగీత గారు, వెల్కమ్ టు హైసియా ఐటెక్ సిరీస్ ప్రోగ్రామ్. వారితో పాటు సంగీత గారితో పాటు మనతో జాయిన్ అవుతున్నారు శివకుమార్ వండివిల్లు. హీఈస్ సిటీఓ జాగిల్. సో శివకుమార్ ఈజ్ ఏ సీనియర్ టెక్నాలజీ లీడర్ హ్యావింగ్ మోర్ దాన్ 24 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లీడింగ్ టెక్నాలజీ ఫర్ వేరియస్ ప్రోడక్ట్ కంపెనీస్. హీ హ్యాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ ఫ్రమ్ స్క్రాచ్ బై బిల్డింగ్ ఏ గ్రేట్ టీమ్ setting up the right processes and architecting the tech platforms. He is a vocal proponent of AI ML technologies that he believes will permeate into every sphere of our lives. So welcome Shivakumar garu, welcome to the show. So thanks for attending this series today in spite of your busy schedules and a working day especially. So I'll begin with Shivakumar garu. So about 60 years back Herbert Simon predicted that machines will be capable within 20 years of doing any work a man can do. So we are witnessing that now to a large extent. Of course things like AI winter which is nothing but a period when funding for AI projects was difficult to happen. So far how do you see the progress or journey of AI and ML? Can you just give us a background of what has happened in the last say we are hearing this word from so many decades in fact. So what's really happening in these two domains? Right, okay.
So before we start, good afternoon to everybody. Good afternoon, Sangeeta, and good afternoon to viewers. Before I start, I want to start this with a small a game. Right. Okay. I'm going to ask sure. you a question rather than you asking us questions. I am sure, going to sure. ask you a question. Yeah, for a change, that's good. Yeah. So let's say I am going to give you two options, right? Right. Option A, I will give you 1 crore rupees right up front today. Okay. Right. Option B, I will give you only 1 rupee, mm-hmm. but I will invest in some instruments, okay. which will double in every single day. Okay. So you can take up the money after 30 days of investment. Okay. Which option would you choose? Of course, I am a markets man, I am a stock markets man, so I know the power of compounding, Mr. Shivakumar. So, I will obviously right. go with the doubling of 1 rupee from today. Right. That's a great answer, because, not many people would know the power of compounding, and which also has exponential growth aspect of it. True. Now, if you, actually calculate, do you have any idea, like, how much this 1 rupee would have become after 30 days? Any guesses? I think it will be, hundreds of crores, if I'm not wrong. Absolutely. Yeah. Absolutely. Yeah. So it would, have grown to 100 plus crores in exactly 30 days. So we as human beings, we normally tend to see things very linearly. We look at the past and we try to extend that in future and try to imagine that the future is going to be similar to what past has been. So that has been our, that's a human tendency, right? Right. Now, anybody normally, if you are given this question, they would always take, 1 crore because that is very lucrative. And, if we take this problem, let's say after 10 days, right, this 1 rupee would have become just 1,000 rupees. So even after 10 days, they would see, 1,000 is very less, compared to 1 crore. So I would always choose 1 crore. But whereas if you look at after 20 days, it would have become to 1 million, which is like 10 lakh rupees. Right. But the growth happens when it reaches something called the knee of the curve, right? So the exponential growth has a curve which goes, like this, where you will see a knee of the curve which, when it reaches that, the growth would be explosive. Now, we as humans do not appreciate that kind of growth in our minds. True. Okay. So I'm kind of introducing this as a concept because it has a very great potential, application in our AIML discussions today. Right. Now, if we, if viewers are seeing this slide where we see a linear growth versus exponential growth, right? Yeah. The slide numbers, slide number two. Slide number two. Yeah, yeah. That's right. Yeah. Please display slide number two. Yeah. Please go ahead, sir. They'll yeah, do that. Right. Yeah. So if you look at, there is this point called knee of curve, and beyond which the growth becomes phenomenally explosive, for which humans would not be able to appreciate and understand that kind of a growth. Now, why that is important in this context of AI/ML is, now if we go to the next slide. Yeah, number three, slide number three. Yeah. Right. Okay. Now, what we are trying to do in AI is, as you rightly said, we have been trying to emulate human brain in machines. We are trying to, kind of get the machines to do anything and everything that a human can perform. Now, for that, we require two. Now, if you look at the past, as you talked about AI winter, why it failed at that point of time. Now, if you look at, our brain capacity in terms of computations, if we try to convert our neuron, the neurons, that the number of neurons that gets involved for any learning that we do, it runs into hundreds of trillions of neurons for every single second for us to learn something. Now, if we estimate, researchers have estimated that, the number of instructions our brains perform is about
10 power 16 to 10 power 18, you know, computations per second. Okay. Now, if a computer needs to match to this brain capability, the basic requirement is the computing capacity has to match this kind of, computations per second instruction set. Right. Now, why it did not happen in the past is we started our computers around, 50s and early 60s, right? Now, one of the things that is leading this computing capacity is the Moore's law, which states that, in every 18 months, the number of transistors that go into integrated chip is going to double. Now, that doubling problem that we talked about is where it's coming into this AI model. Okay. Now, it has started growing every 18 months, doubling its capacity. But in 70s, when humans tried to emulate human brain, the computing capacity was so low that it could not match any of humans' capability. Now, fast forward to 2020. Today, the supercomputer is still not able to match our computing capacity in terms of our brain's capacity. Right? The supercomputer still has about, it's closer to a human brain, but still not there. Whereas the normal general purpose computers that we use or phones that we use is still like really powerful than what it was, say, 10 years back, but still it cannot match the human brain's capability. Now, if we take this forward, now if you go to the slide number 4. Yeah. Now, if you look at various capacities of different mechanisms, so different beings like insect or mouse. So we have reached the mouse brain already. Now we will be reaching the human brain's capacity probably around 2030. Okay. Now that is when a normal computer would be able to match, at least in terms of the hardware potential, human brain's capability. Of course, you need software to run on top of it so that it can perform multiple functions of the brain. So brain performs various functions very, very efficiently. You know, it can learn languages. It can visually, it can learn from various visual mediums. It can learn subjects. It can appreciate music, jokes, art, all that, right? But today, because the computing capacity is not as good as human brain, it can perform certain functions really well than a human brain can do. So that is what we call a narrow AI. So the today's computers cannot match the human's brain, but it can match particular function. It can probably do same levels of human efficiency or even better than human efficiency. So that is where we are today. Now, if we are extending this doubling capacity in future, by 2030, we would reach one human brain. Now that is where, it is possible that one computer can probably perform a lot of things that a human brain can perform. But the growth does not stop there. It's going to double even further. So if we extend this a little further, by 2045 is when researchers are saying the computing capacity of a single laptop is going to reach the entire human race of the entire Earth, which is assuming, say, the human by that time would be like 10 billion people. It's going to be one computer would be equivalent to an entire human race computing capacity. Now, that is when what we have been calling the runaway growth. Now, when the machine's intelligence reaches that kind of capacity, now what is going to happen is anybody's guess. There are a lot of speculations of, machines going to take over humans, etc. So, but that is anybody's guess, but we are going to witness all of that very interesting and also, threatening or to the human race, right? It's just both interesting as well as exciting as well as, it is a little scary to look at a picture where one machine is able to match the entire human race intelligence. So that is the era that we are living in today and where we are going forward. Right? That's the future that... So what it means is in every single industry,
in every single problem where human can perform certain tasks and certain functions, a machine would be able to perform equally well or better than human. So that is the kind of future that we are looking at. Right, Shivakumar Garu. So you made us both delightful as well as scary by giving details about AI. By 2045, we think the machines, the whatever it is, the computers will take over the human race by a surprise. And I think they will do all, if whatever we are doing now is, if it gets done by the computers, then what is the future for us? So we'll be we'll sit idly and machines will be performing entire humankind's tasks. So Sangeeta garu, enti ippudu mana Shivakumar garu cheppinatluga bhayam vestundi 2045 nunchi inka manushulu em cheyali ane prashna vastundi ikkada. So malli madhyalo manaki machine learning out antunnaru, so manakante fast ga machines will learn things antunnaru. Ee nepajyamlo asalu enti AI ante artificial intelligence ki ML కి అంటే మెషిన్ లెర్నింగ్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? సో ఇండస్ట్రీస్ దీన్ని ఎట్లా అడాప్ట్ చేసుకుంటున్నాయి ఈ టెక్నాలజీస్ ని? యా, సో బిఫోర్ ఐ స్టార్ట్, థ్యాంక్స్ శివ ఫర్ వండర్ఫుల్ డిస్క్రిప్షన్ అబౌట్ AI. ఇప్పుడు శివ గారు చెప్పినట్టు లైక్ యా AI అంటే ఒక ఇంటెలిజెన్స్ ఒక మెషిన్ లో మనం యాక్చువల్ గా సృష్టిస్తున్నాం కదా. సో అది ఎలా సృష్టిస్తున్నాం, ఈ AI మనకి యాక్చువల్ గా ఎలా హెల్ప్ చేస్తుంది? AI ఉందని చెప్పి కంప్లీట్ గా ఇంకా హ్యూమన్ వర్కే ఉండదు, అలా ఏమీ లేదు. ఇప్పుడు ఇది బ్రాడ్ గా మనం చూసాం అనుకోండి, యాక్చువల్ గా AI ఎలా హెల్ప్ చేస్తుంది అన్నది చూస్తే మనం 3 different వేస్ అని అనుకోవచ్చు. ఒకటి అసిస్టింగ్, ఓకే, అసిస్టెడ్ ఇంటెలిజెన్స్ అంటమాట. దీంట్లో ఏంటి అంటే రెగ్యులర్ గా ఉండే టాస్క్ అన్ని AI త్రూ మనం ఆటోమేట్ చేసేస్తాం. ఇవి ఎలా అంటే ఇందులో మనకి డిఫైన్డ్ ఇన్పుట్స్, ఓకే, అవుట్పుట్స్ ఇలానే ఉండాలి అని చెప్పేసరికి ఏంటంటే చాలా యాక్టివిటీస్ స్ట్రీమ్లైన్ అవుతాయి. దాంతో ఏంటి అంటే AI సిస్టమ్ మనకి అక్కడ యాక్చువల్గా యాక్షన్స్ తీసుకున్న యాక్షన్స్తో ఏం డెసిషన్స్ తీసుకోవాలి అనేది హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అక్కడ. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే హెల్త్ కేర్లో మనం చూసాం అనుకోండి, 24/7 ఓకే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఐసీయూలో కంటిన్యూస్గా మానిటర్ చేయడం అనేది చాలా కష్టం. ఇలాంటి చోట మనం యాక్చువల్గా మనం చూస్తే ఏంటంటే AI చాలా హెల్ప్ చేస్తుంది, AI చాలా అసిస్ట్ చేస్తుంది. ఏంటి అంటే అక్కడ పేషెంట్కి బీపీ ఎలా ఉంది, లేకపోతే ECG లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కాన్స్టెంట్గా మానిటర్ చేసి ఎక్కడైనా ఏమైనా తేడా వచ్చిందంటే ద సిస్టమ్ విల్ ఇమీడియట్లీ గివ్ ఎన్ అలర్ట్. అంటే యాక్షన్ చేసింది కానీ ఆ అలర్ట్ మూలంగా డాక్టర్స్ ఏం చేయాలి అనేది AI చెప్పదు. సో దెర్ ఇస్ స్టిల్ ఎ రిక్వైర్మెంట్ మనకి డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఏం డెసిషన్ తీసుకుని నెక్స్ట్ ఏం చేయాలి అనేది అక్కడ హ్యూమన్ డెసిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వీళ్ళ రోల్స్ ని కూడా AI తీసుకునే అవకాశం ఉంటుందా? ఈ డాక్టర్స్ నర్సెస్ రోల్ ని, ఆఫ్కోర్స్ నర్సెస్ అంటే ఇంజెక్షన్ చేయాలి కాబట్టి అది కూడా రోబోట్స్ చేసేస్తాయేమో అనండి అనిపిస్తుంది. అవన్నీ ఇంకా రావడానికి చాలా చాలా టైం పడుతుందండి. ఓకే, సో ఇది ఇక్కడ ఏంటంటే అసిస్ట్ చేస్తున్నాయి డాక్టర్స్ కి. ఇందులో ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఎఫిషియన్సీ పెంచుతున్నాయి. అలానే ఇప్పుడు ఇంకో రకంగా చూసాం అనుకోండి, AI ఆగ్మెంట్ చేస్తుంది. ఆగ్మెంట్ చేయడం అంటే ఇక్కడ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఇంతకు ముందు సిస్టమ్ లో ఏంటి అంటే మనకి ECG లేకపోతే బ్లడ్ షుగర్ ఇవన్నీ ఈ లెవెల్స్ లో ఉంటే ఈ రిస్క్ రేస్ చేయి అని చెప్పి కంప్లీట్ గా రూల్స్ బేస్డ్ గా సిస్టమ్ డిజైన్ అయ్యి ఉంది. ఇప్పుడు ఆ రూల్స్ కాకుండా వేరే పారామీటర్స్ కూడా అన్ని కన్సిడర్ చేసుకుని, ఎక్స్టర్నల్ పారామీటర్స్, ఎక్స్టర్నల్ డేటా, ఓకే, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనం చూడాలి అని అంటే ఏంటంటే ఈ ఈ ఈ పర్టికులర్ దీంట్లో AI ఏం చేస్తుంది అంటే ఇక్కడ హ్యూమన్స్ ఏవైతే డెసిషన్స్ తీసుకోవాలో అలాంటి చోట్ల అది ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. రైట్, ఇక్కడ ఏంటి అంటే AI సిస్టమ్స్ మనతో ఇంటరాక్ట్ చేస్తాయన్నమాట. దానికి ఇప్పుడు మనం ఏదైనా కమ్యూనికేషన్ చేయాలి అని అంటే ఆ కమ్యూనికేషన్ మనం టెక్స్ట్ లాగా ఇవ్వాలా, లేకపోతే మనం యాక్చువల్గా వాయిస్ లాగా, ఇప్పుడు మనకి
ప్రతి స్మార్ట్ ఫోన్ లో మనం చూస్తే ఏంటి, మనకి అసిస్టెంట్ ఉంది, పర్సనల్ అసిస్టెంట్ ఉంది. మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే అందులో ఉన్న సిస్టమ్ యాక్చువల్ గా ఇమీడియట్ గా డీకోడ్ చేసుకుని మనకి చేసేస్తుంది. సో ఇలాంటి వాటిల్లో ఏంటంటే టెక్నాలజీస్ లైక్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని చెప్పి, ఇక్కడ మిషన్ లెర్నింగ్ అని చెప్పి, ఓకే ఇక్కడ మనకి ఇమేజ్ రికగ్నిషన్ అని చెప్పి, ఈ టెక్నాలజీస్ అన్ని మనం యాక్చువల్ గా యూస్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మనకి ఆగ్మెంట్ చేస్తుంది. సో బోత్ AI system and the human being, okay, ఇద్దరు కలిసి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మనం చూస్తే ఇక్కడ మనం డేటా అని చెప్పాం. డేటా అనేసరికి అదొక మళ్ళీ పెద్ద ఓషన్ అండి. ఇప్పుడు కరెంట్ వరల్డ్ లో చూసామంటే డేటా అనేది మల్టీ మోడల్. నేను ఇప్పుడు మల్టీ మోడల్ అంటున్నానంటే ఓ డేటా మనకి వాయిస్ లో రావచ్చు, లేకపోతే టెక్స్ట్ రూపేణ రావచ్చు, లేకపోతే వీడియో రూపేణ రావచ్చు, లేకపోతే మనకి ఇమేజెస్ లాగా రావచ్చు, లేకపోతే చాలా చాలా విధాలుగా. అండ్ ఇవన్నీ ఉట్టి తెలుగు ఇంగ్లీష్ లోనే రావాలని లేదు కదా. మనకి మీడియం చూస్తే ఏ లాంగ్వేజ్ లో అయినా రావచ్చు. ఇలా ఈ డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి మనకి డేటా వచ్చి, ఓకే దాన్ని యాక్చువల్ గా ప్రాసెస్ చేసుకుని దాని మీద మనకి సిస్టమ్, అంటే దాని మీద సిస్టమ్ రియల్ టైమ్ గా ప్రాసెస్ చేసి మనకి ఇన్సైట్స్ ఇస్తే, అక్కడ అప్పుడు మనం ఇంకా మంచి మంచిగా యాక్చువల్ గా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతామట. ఇలాంటి విషయాల్లో AI అండ్ హ్యూమన్స్ టుగెదర్ విల్ యాక్చువల్లీ వర్క్ టుగెదర్. అందుకని ఇక్కడ మనం ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇప్పుడు థర్డ్ కేటగిరీ ఉంది. అక్కడ ఎలా అంటే కంప్లీట్ గా అటానమస్, కంప్లీట్ గా AI సిస్టమే మొత్తం చేసేస్తుంది. ఇప్పుడు అది డ్రైవర్లెస్ కార్స్ అని మనం వింటున్నాం, టెస్లా వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో ఇలాంటి వాటిల్లో ఏంటి అంటే కంప్లీట్ గా AI యాక్చువల్ గా మొత్తం అనలైజ్ చేసేసి డెసిషన్స్ తీసుకుని యాక్షన్స్ తీసుకుని అన్ని చేస్తుంది. ఇది అవ్వడానికి ఇంకా చాలా టైం ఉందండి. సో ఇది అయినా కూడా సరే ఇందులో ఇంకా చాలా రీసెర్చ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు డ్రైవర్, ఇప్పుడు మనం కార్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, మన ఎదురుగుండా ఒక ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, అది కారా లేకపోతే, ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి కొంతమంది లిఫ్ట్ ఇమ్మని చెప్పి అడుగుతారు, అది యాక్చువల్ గా అబ్స్టకుల్లా లేకపోతే ఎవరైనా మనల్ని అడుగుతున్నారా అనేది మనం డిసైడ్ చేయగలుగుతున్నాం. కానీ అలాంటి ఇంటెలిజెన్స్ AI లో రావాలి అంటే ఇంకా టైం పడుతుంది. వాటి మీద రీసెర్చ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎక్కువ మనకి ఇండస్ట్రీలో చూస్తుంటే ఏంటంటే ఆగ్మెంటెడ్ AI ఇస్ సంథింగ్, అది మనకి చాలా ఉపయోగం, అది దాని మీద చాలా యాక్టివిటీస్, దాని మీద చాలా అడాప్షన్ అవుతుంది. రైట్, ఓకే అండి. సో ఇద్దరు కూడా ఇవాళ మా ప్రేక్షకుల అదృష్టం చాలా సింప్లిఫై చేసి చెప్తున్నారు, సబ్జెక్ట్ని చాలా నార్మల్ లెవెల్కి తీసుకొచ్చి చెప్తున్నారు, ఐటీ జార్గన్ చాలా తక్కువగా వాడుతున్నారు. సో దట్స్ వన్ బెస్ట్ థింగ్ దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఇంకా మనం చాలా డిస్కస్ చేయాలి. సో శివకుమార్ గారు, AIకి సంబంధించి డిఫరెంట్ సెక్టర్స్ దీన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు, అంటే ఇవాల్వింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏ సెక్టర్లో ఈ AIని ఏ విధంగా వాడుతున్నారు? So if we take slide number 10, slide number 10 తీసుకోండి, or actually you can click slide number 12. Yeah, okay. So 12, okay. So slide number 12 please. మీరు మాట్లాడండి సార్. Yeah, please go ahead. Right, so now if you look at this, this is the current you know research that has been done by Gartner survey, and it talks about various industries, and within the industries various functions that is there in the inside the industry, and within each of these functions within the industry, how much percentage of the task or you know the operations that is being performed in those different functions, how much percentage is being will get converted into AI. So if you look at it, it cuts across almost every single major industry that we know, right from telecom, high tech, obviously financial services, professional services, electrical power and natural gas, healthcare systems, automotive and assembly, travel and transport, retail, pharma and medical products. If you look at these industries, that would probably cover like 90-95% of the entire industry sector. Now within these there are various functions that operate, right from HR. So you don't have our profession, media. No, actually media should be there as well, but yeah, I'm not sure. Right, right. No problem sir, please go ahead.
Yeah, absolutely. So, you know, it obviously, you know, you would have probably seen in one of the, you know, TVs, today, there is no anchor, but there is a robot which is asking questions to the participants. True. So that's, you know, where media has also been using AI extensively, right? Okay. And that's something that we would keep seeing in the future as well. Right. Now, if you look at, you know, all these different functions, so anywhere from, let's say, you know, a minimum of 4-5% of certain functions to almost like 70-75% of certain functions would be replaced or would be done by AI. Mm-hmm. Is the trend that we are going to see, and this is something we are not talking about like really far into future, but this is in 2023, which is like, you know, 3 years from now. Right. So it is cutting across all the industries, cutting across all the functions. Whether it is being today being done by low-level human beings or very really intelligent human beings, every single function is going to get affected in next 3 years. Now, if we extend this in further future, say for 10 years down the line, and probably you would see like, you know, 80% across all these different functions and industries. Right, sir. So prati డొమైన్లో ప్రతి సెక్టర్లో ఏఐ రోల్ పెరగబోతోంది, అది కూడా ఎప్పుడో కాదు వచ్చే మూడేళ్లలోనే జరగబోతుందని ఇందాకటి స్లైడ్లో చాలా చిన్న ఫాంట్స్ ఉన్నాయి, అందరికీ అర్థమైందో లేదో. మనకి ఎవరెవరైతే ఇవాళ ఈమెయిల్స్ పంపిస్తున్నారో వాళ్ళ వాళ్ళ క్వశ్చన్స్తో అందరూ చాలామంది ఏం చేస్తారంటే ప్లీజ్ సెండ్ అస్ ది పీపీటీ అని వదిలేస్తున్నారు. అలా ప్రతి వాళ్ళకి పీపీటీ పంపండి, ఓన్లీ ఒక వ్యాలిడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకి పీపీటీ తప్పకుండా పంపిస్తాం. సో మంచి క్వశ్చన్స్ అన్నీ మెయిల్ చేయండి, అలాగే కాల్స్ చేయండి. చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తాం, ఈలోగా మెయిల్స్ కాల్స్తో సిద్ధంగా ఉండండి. హైసియా ఈటెక్ సిరీస్ ఆన్ ఏఐ అండ్ ఎంఎల్ కార్యక్రమానికి పునఃస్వాగతం. సో బ్రేక్ టైంలో మనకు కాల్ చేశారు అయ్యన్నా ఇన్ఫ్రా అధినేత, అయ్యన్నా ఇన్ఫ్రా ప్రమోటర్, విచ్ ఈజ్ ఎ లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ ది ట్విన్ సిటీస్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. సో ఆయన శ్రీధర్ గారు, శ్రీధర్ అయ్యన్నా ఇన్ఫ్రా ప్రమోటర్. సో శ్రీధర్ గారి డౌట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? సో ఎనీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ వుడ్ లైక్ టు టేక్ దిస్ క్వశ్చన్ అండి, ఐదర్ ఆఫ్ యూ ఎవరైనా తీసుకోవచ్చు. నేను చెప్తానండి. సో రియల్ ఎస్టేట్ లో ఇక్కడ యాక్చువల్ గా బ్రోకర్స్ ఏజెంట్స్ వాళ్ళు సిస్టమ్ కనెక్ట్ అయినప్పుడు కదా వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్, ఓకే, ఆఫ్ పీపుల్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో రియల్ ఎస్టేట్ బై చేయడానికి కానీ లేకపోతే రెంట్ చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ, ఓకే, ఇలాంటి చోట్ల ఏఐ చాట్ బాట్స్ యాక్చువల్ గా చాలా ఉపయోగంగా ఉంటాయి. అలానే ఇప్పుడు చాలా వెబ్సైట్స్ లో కూడా మనం చూస్తే చాట్ బాట్స్ 24/7 ఆపరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం కనెక్ట్ అయిన వెంటనే మనం యాక్చువల్ గా మనకి ఏ ఏరియాలో ఏ లొకేషన్ లో మన రిక్వైర్మెంట్స్ అన్ని ఇచ్చామనుకోండి, అవి ఇమీడియట్ గా మనకి యాక్చువల్ గా ఏజెంట్ డీటెయిల్స్ కానీ లేకపోతే దాంతో పాటు రెలెవెంట్ గా ఉన్న ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ మనకు క్విక్ గా ఆన్సర్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇలా రియల్ ఎస్టేట్ లో కూడా స్లోగా ద ఇండస్ట్రీ ఇస్ యాక్చువల్లీ అడాప్టింగ్ ఏఐ. Okay, Andy. So that's for related topic, which is 3D printing. Mm-hmm. So 3D printing is going to kind of change the way real estate functions on the construction side. Right. So there are two aspects of the real estate side. Right? One is the human aspect where brokers, buyers are there, and where there are platforms that is going to connect both of these, and where AI is going to play a major role. Mm-hmm. And in the construction side, the 3D printing is going to play a huge role. So today, if you look at, you know, in Dubai, there is a building that's been built completely by a 3D printer without much human intervention at all. So that's a future that we are looking at, where a lot of construction would be done by 3D printing. Right. So we have been hearing about 3D printing for quite some time. So let's hope it enters the Indian real estate sector as well in the near future. So that's the reply for you, Sridhar Garu. Hope it has satisfied your query. So we have callers waiting. Let's take some calls from the viewers. Hello. Hello.
యా సో కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది అండ్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ బోత్ ఆఫ్ యూ సో ఎక్కడ నేర్చుకోవాలి ఇప్పుడు ఏఐఎంఎల్ గురించి మనం చాలా తెలుసుకున్నాం సో ఇవి ట్రైనింగ్ ప్రీ రిక్విజిట్స్ ఏంటి ఇందులో ఎంటర్ కావాలి అంటే అండ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ రిసోర్సెస్ యూ కెన్ సజెస్ట్ ఫర్ అవర్ స్టూడెంట్ కమ్యూనిటీ ఆర్ ది ఆల్రెడీ ఐటీ ప్రొఫెషనల్స్ హూ ఆర్ ఇన్ టు ఏఐ అండ్ ఎంఎల్ దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏఐ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతిదీ చేసేయడం చాలా కష్టం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్స్పర్టీస్ ఎక్కడుంది అనేది చూసుకుని దాని ప్రకారంగా మనం ఎక్కడ మనం గ్రో అవ్వాలి, ఎక్కడ మన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, అలాంటివన్నీ మనం ఆలోచించాలి. సో ఇన్ జనరల్ గా మనం చూసామనుకోండి, ఈ ఏఐ అన్న దానికి యాక్చువల్ గా మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్. సో దానికి కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చాం ఈ ఈ స్లైడ్ లో చూస్తే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ గా. అలానే పైథాన్ తో చాలా ఈజీగా మీరు యాక్చువల్ గా కోడ్ చేయొచ్చు. సో పైథాన్ రిలేటెడ్ ట్యుటోరియల్స్ కూడా ఇక్కడ షేర్ చేశాం. ఇవన్నీ మనకి బేసిక్స్ అన్నమాట. దాని తర్వాత మళ్ళీ మనం మిషన్ లెర్నింగ్ లోకి వచ్చి అందులో మనకి డిఫరెంట్ డేటా వచ్చి ఓకే ఆ డేటాని మనం అనలైజ్ చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాంట్లో నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం క్యాప్చర్ చేసి ఎలాంటి టాస్క్ మనం చేయాలి అన్న దానికి మిషన్ లెర్నింగ్ డీటెయిల్స్ కొన్ని కావాలి. సో దానికి కూడా యాక్చువల్ గా కొన్ని రిఫరెన్సెస్ ఇక్కడ ఇచ్చాం. యూట్యూబ్ లింక్స్ లో మంచి ట్యుటోరియల్స్ ఉన్నాయి. ఓకే, ఇవి కాకుండా మనం చూస్తే మనకి ఎన్పిటిఈఎల్ లో కానీ లేకపోతే పడాయిలో కానీ ఇవన్నీ ఈడిఎక్స్ లో కానీ ఇక్కడ చాలా మంచి ట్యూటోరియల్స్. ఈచ్ ట్యూటోరియల్ మనం చూసామంటే ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ వీక్లీ ఇన్ కేస్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుకోండి, వీక్లీ ఒక ఒక 5 to 8 hours టైం డెడికేట్ చేసామంటే ఈ ట్యూటోరియల్స్ మనం ఫాలో అయ్యామంటే చాలా మంచి రిఫరెన్సెస్ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఆల్జీబ్రా అక్కడ నుంచి స్లోగా జర్నీ టువర్డ్స్ అలీ బిల్డింగ్ అ మిషన్ లెర్నింగ్ ప్రాసెస్ ఆల్సో అక్కడ వరకు చాలా నీట్ గా కవర్ చేశారు. ఓకే, ఇవి జస్ట్ మనకి పేషెన్స్ ఉండాలి అండ్ డిసిప్లిన్ ఉండాలి, సో దాట్ 5 to 8 hours ఓకే వీక్లీ మనం డెడికేట్ చేసుకునేటట్టుగా ఉంటే ఈ ట్యూటోరియల్స్ చాలా హెల్ప్ చేస్తాయి. వీటితో పాటు మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా అంటే మనం థియరిటికల్ గా ఎంత చదివినా సరే ప్రాక్టికల్ గా మనకి ట్యూటోరియల్స్ లో ఇచ్చిన వాటిల కన్నా ఓకే ప్రాక్టికల్ గా ఇండస్ట్రీ ఎలా అడాప్ట్ చేస్తుంది, సో అవి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి యాక్చువల్ గా మంచి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. మీరు అనలిటిక్స్ విద్య కానీ medium.com కానీ ఇలాంటి వెబ్సైట్స్ కి సబ్స్క్రైబ్ చేసుకుని అసలు ఏమవుతున్నాయి, ట్రెండ్స్ ఏమవుతున్నాయి అని చెప్పి మనం నేర్చుకుంటూ అక్కడి నుంచి మనం ఈ ట్యూటోరియల్స్ లో నేర్చుకున్నది రిలేట్ చేసుకుంటూ చాలా బాగా యాక్చువల్ గా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఇది ఇది మంచి ప్రీ రిక్విజిట్ లెర్నింగ్ రిఫరెన్స్. ఓకే, సో సంగీత గారు ఇప్పుడు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మనకు, అంటే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ upgrade.com ఆర్ కోర్సరా, వీటిలో చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ upgrade.com లో దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 3 lakh rupees ఫర్ ది పీజీ డిప్లొమా ఇన్ ఏఐ అండ్ ఎంఎల్. సో అంత ఎక్స్పెన్సివ్ కోర్సెస్కి వెళ్ళటం కరెక్టేనా? ఇప్పుడు మీరు చెప్పినవి అయితే చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి, ఫ్రీ రిసోర్సెస్ అసలు మోస్ట్ ఆఫ్ దెమ్. So what is the difference between these expensive courses and the free resources? ఒకటే డిఫరెన్స్ అండి, మనం అక్కడ డబ్బులు కట్టినందుకు ఏంటంటే దాని గురించి అయినా సరే మన కంపల్సరీగా కమిట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ రిసోర్సెస్ అనేసరికి ఒక 2 days 3 days చేస్తాము, తర్వాత మన కమిట్మెంట్స్ తో మనం మళ్ళీ డైవర్ట్ అవుతాము, మళ్ళీ ఇట్ టేక్స్ టైం. అదే డిఫరెన్స్. లేకపోతే యాక్చువల్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్స్ మెటీరియల్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఈవెన్ మనకి ఫ్రీ రిసోర్సెస్ లో కూడా మన క్యాప్స్టోన్స్ ప్రాజెక్ట్స్ అన్ని ఉంటాయి. కానీ ఏంటి అంటే మనకి అసిస్టెన్స్ అప్గ్రేడ్ వాళ్ళు ఇచ్చినట్టుగా ఇక్కడ ఉండకపోవచ్చు, అదొకటి మనం వర్కౌట్ చేసుకోవాలి. ఓకే, ఈ రోజుల్లో చాలా ఫోరమ్స్ కూడా ఉన్నాయి, స్టూడెంట్ ఫోరమ్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ ఫోరమ్స్ ఉన్నాయి. సో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా క్లారిఫై చేసుకునే సదుపాయం ఉంది. రైట్, సో లెట్స్ టేక్ సమ్ కాల్స్. ఫస్ట్ కాలర్, హలో. హలో, యా, మీ పేరండి? హలో, నమస్తే అండి, నా పేరు ప్రసాద్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. నమస్తే. ఫస్ట్ మేడం గారికి, ఇంకోసారి గారికి నమస్తే అండి. మీకు నమస్తే. చాలా మంచి షో ఇది.
సో సంగీత గారు ఒక డౌట్ సార్ ఫర్ ఆల్ ద త్రీ పీపుల్ యాక్చువల్లీ నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడుతున్నాను సో ఐ స్టార్టెడ్ విత్ నార్మల్ మాన్యువల్ టెస్టర్ మాన్యువల్ నుంచి అలా ఆటోమేషన్ పర్ఫార్మెన్స్ తర్వాత ఇంకా ఐ మీన్ ఒక టెస్ట్ మేనేజర్ లెవెల్ లో ఉన్నానండి సో ఈ చేంజెస్ మన ఐటీలో ఇలా ఎప్పుడు చేంజెస్ ర్యాండమ్ గా అవుతుంటే ఇప్పుడు కరెంట్ ఎగ్జిస్టింగ్ మాన్యువల్ టెస్టర్స్ కానీ లేకపోతే టెస్ట్ మేనేజర్స్ కానీ ఈ కొత్త ప్లాట్ఫామ్స్ రావాలంటే ఎక్స్పర్టైజ్ వైజ్ ఓకే ఇప్పుడు ఇప్పుడు మేడం గారు అన్నట్లు ఎక్స్పర్టైజ్ మనం ఏ ఏరియాలో ఉన్నామో ఓకే ఆ ఎక్స్పర్టైజ్ బట్ ఈ నార్మల్ టెస్ట్ మేనేజర్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ప్రోగ్రామ్ మేనేజర్స్ కానీ ఈ టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకోవాలంటే చాలా ఛాలెంజింగ్ గా ఉంది కదా దానికి ఏంటి సొల్యూషన్ అప్గ్రేడ్ కావడమేనండి ఇంకేం సొల్యూషన్ లేదు వాట్ డు యు సే శివకుమార్ గారు అండ్ సంగీత గారు యా దానికి సొల్యూషన్ అంటే నేను అన్నట్టు యాక్చువల్ గా ఒకటేసారి అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఎవరికైనా కష్టమేనండి సో దాంతో ఏంటి అంటే మనకి యాక్చువల్ గా రెగ్యులర్ గా ఇండస్ట్రీలో ఎలాంటి చేంజెస్ అవుతున్నాయి అన్నది మనకి ఎప్పటికప్పుడు మనకి మనం అప్డేట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి ఎప్పుడో ఒకప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే సో ఆ ప్లాట్ఫామ్ మీద మనం చేయాలి అంటే మనం ఏం నేర్చుకోవాలి ఎలా రెడీ అవ్వాలి ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ వస్తుంది సో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఆర్టికల్స్ అన్ని చదువుకుని డెఫినెట్ గా యాక్చువల్ గా అవి హెల్ప్ చేస్తాయి రైట్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు ఆయన మంచి సినిమాకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే మూడు ఉండాలని చెప్పారటండి సో ఏంటంటే నెంబర్ వన్ ఈ స్క్రిప్ట్ నెంబర్ టూ ఈ స్క్రిప్ట్ నెంబర్ త్రీ ఈ స్క్రిప్ట్ అని సో స్క్రిప్ట్ సినిమాకి ఎంత ఇంపార్టెంటో ఐటీ ప్రొఫెషన్లో ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ప్రొఫెషన్ ఈవెన్ మా మీడియాలో అయినా అప్డేట్ కాకపోతే మనం సక్సెస్ కాలేమండి అప్డేషన్ ఈజ్ ది మంత్రా ఫర్ సక్సెస్ అంతకంటే ఇంకా మనం చెప్పాల్సిన లేదు సో ఇంకొకటి ఇంకా కొంచెం యాడ్ చేయాలి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఏదైనా మీరు టెస్ట్ చేయాలి అంటే టెస్టింగ్ డొమైన్ లోనే కంటిన్యూ అవ్వచ్చు ఓకే కానీ ఇలాంటి ప్రాజెక్ట్ మీరు టెస్ట్ చేయాలి అంటే ఇంకా అడిషనల్ గా మీరు ఏం చూసుకోవాలి అంటే ఎక్కువ డేటాతో టెస్ట్ చేయాలి ఇలాంటివన్నీ కొంచెం అంటే డైరెక్ట్ గా మీరు ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయక్కర్లేదు దాన్ని టెస్ట్ చేయడానికి ఇంకొన్ని అడిషనల్ గా మనం ఏమేమి నేర్చుకోవాలి అనేది చూసుకున్నా సరిపోతుంది రైట్ మేడం మరో కాలర్ లైన్ లో ఉన్నారు హలో 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 నా పేరు రామకృష్ణ అండి అడండి రామకృష్ణ నమస్తే సంగీత మేడం నమస్తే అండి నేను ఆర్టీఎంఎస్ చేశానండి మేడం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఓకే హలో ఓకే అండి అడగండి వినిపిస్తుంది అడగండి నేను ఏఎన్ఎంఎల్ కూడా నేర్చుకున్నాను నేను ఎంఎల్ వచ్చేసి నేను ఆర్టీఎం ఇంప్లిమెంట్ చేస్తున్నాను స్టాండ్ మెయిన్ డిటెక్షన్ వాటికి మరి మనకి మన డేటా సైన్స్ లో మనం జాబ్ రావాలి అంటే మనకి డీప్ లెర్నింగ్ వర్క్ కంపల్సరీ రావాలా లేకపోతే మిషన్ లెర్నింగ్ వర్క్ వస్తే సరిపోతుందా అది ఒక డౌట్ మేడం రైట్ రామకృష్ణ గారు సో సంగీత గారు ఆర్ శివకుమార్ గారు యా శివకుమార్ గారికి కొద్దిగా తెలుగు ఇబ్బంది ఉంది అది మన ప్రేక్షకులకు అర్థమై ఉంటుంది వాట్ హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ఈస్ హీ హాస్ డన్ హీస్ ఆర్పిఏ ది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ హీస్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ హీ హాజ్ ఆల్సో లెర్న్డ్ ఏఐ అండ్ ఎంఎల్ విచ్ హీఈస్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ హీస్ జాబ్ బట్ వాట్ హీఈస్ ట్రయింగ్ టు ఆస్క్ ఈజ్ డీప్ లెర్నింగ్ ఇఫ్ హీ లెర్న్స్ డీప్ లెర్నింగ్ ఆల్సో దట్స్ ఈజ్ దట్ బెటర్ ఆర్ కెన్ హీ బీ సాడ్ కెన్ హీ గెట్ హిస్ జాబ్ డన్ త్రూ డీప్ ఐ మీన్ మెషిన్ లెర్నింగ్ Interesting question. So again, RPA is it is not just a AI. Actually, it is a separate tool and technology. But it also uses a lot of AI ML to automate a lot of functions that a human performs. Now, the difference between an RPA and a other set of technologies which uses AI ML is RPA kind of mimics what a human does. Now, let's say we are accountant and you open an Excel, you enter all the invoice data that you get from different emails, right?
So your job is to read emails, look at the vendor invoice, and enter information about the invoice in Excel. Now, this is a manual process, and this can be easily automated using a RPA. So what it does is it mimics human interactions. It opens emails, it reads emails, understands that there is an invoice, then it scans the PDF, understands where the vendor name is. It opens Excel, it enters all that information and creates that test thing, and hence replaces the human. So that's the basic idea about the RPA. Now, obviously, a lot of technology it RPA in turn uses would be, ML and also deep learning. So for example, it needs to recognize, let's say, handwritten invoice that comes on an email, right? Now somebody might have written an invoice on handwritten, and they might have scanned it and sent it on email. Now this RPA needs to now read this image, which is handwritten, and understand that it has written, what is the vendor name, what is the amount, what is the GST, etc. Now for that, you would require a deep learning, but I'm not sure whether you as a user of RPA would require to learn deep learning in order to implement that. But the implementer of RPA would have used deep learning to use this. So my answer would be that probably you do not require a deep understanding of deep learning, but it would definitely help you in cases where RPA is not able to do its job. So you can add a plugin on your own where you can use deep learning and use some of the problems that RPA is not able to solve. Right. The subject is so interesting. So far, we have received more than 100 mails. I don't know how we can take so many mails and reply to okay. them. So let's take one more call. Hello. Sure. Hello. Yeah, my parent. My name is Anuradha. Data analytics ki deeniki differences enti sir teeskunte maa babu teeskunte mee babu em chestunnadu andi maa babu engineering join avabothunnadu join kaabothunnadu so plus 2 4 months gap sir sir emem basics nerchukunte use untada use leda emem nerchukovali madam cheppamana chaala mandilo ee sandehalu unnai sangeetha garu so enti asalu edi nerchukovali data analytics ani avada okati adigaru తర్వాత ఇప్పుడు మనం ఏఐఎంఎల్ అంటున్నాం ఇందాక ఒక ఆయనకి ఆల్రెడీ ఐటీలో ఉన్న ఆయనకి డీప్ లెర్నింగ్ కూడా నేర్చుకుంటే మంచిదా సో ఇలా ఎన్ని నేర్చుకోవాలి ఎంత ఎంత నేర్చుకోవాలి పిల్లల్ని ఏమేమి నేర్చుకుంటే మంచిది వాటి లింక్స్ అది కావాలి రైట్ రైట్ అనురాధ్ గారు అర్థమైందండి ఓకే సంగీత గారు చెప్పండి ఓకే సో ఇందులో మనకు వచ్చేసరికి ఇప్పుడు డేటా అనాలిటిక్స్ అయినా సరే మిషన్ లెర్నింగ్ అయినా సరే డీప్ లెర్నింగ్ అయినా సరే ఓకే దీనికి అంతా ఒక లైఫ్ సైకిల్ ఉందండి ఓకే సో దేనికైనా సరే ఫస్ట్ డేటా కావాలి డేటాని ప్రాసెస్ చేయాలి ఓకే ఈ డేటా నుంచి మనం ఇన్సైట్స్ తీసుకుని దాని ప్రకారం ఏమైనా యాక్షన్స్ తీసుకోవాలి ఓకే అంతవరకు యాక్చువల్గా మనకి డేటా సైన్స్ డేటా అనాలిటిక్స్ అవన్నీ వస్తాయి అన్నమాట ఓకే సో దాని తర్వాత ఇప్పుడు మనకి ఈ డేటా మీద ఓకే మనకు వచ్చిన డేటా ప్రకారం ఇప్పుడు మనకు వచ్చిన డేటా ప్రకారం యాక్చువల్గా దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ ప్రకారం మనకు మిషన్లో ఇంటెలిజెన్స్ బిల్డ్ చేయాలి ఓకే దాని మీద మనం యాక్చువల్గా ఇన్సైట్స్ తెచ్చుకోవాలి అని అంటే అక్కడ మనకి మిషన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ ఇంకొన్ని ఇంకొంచెం వెరైటీ ఆఫ్ డేటా హై డైమెన్షనల్ డేటా వస్తే మనకి డీప్ లెర్నింగ్ కానీ ఇవన్నీ యాక్చువల్గా అవసరం అన్నమాట మనకి ఓకే సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటి అంటే జర్నీ విల్ స్టార్ట్ ఫ్రమ్ డేటా అనాలిటిక్స్ ఓకే సో ఇది అక్కడ అక్కడ మనకు కావాల్సినవన్నీ నేర్చుకున్నాక సో మెల్లగా మనం మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్కి వెళ్తామండి అది అది పాత్ యాక్చువల్గా రైట్ మేడం సో దట్ ఈస్ హౌ ఫస్ట్ స్టెప్ షుడ్ బి డేటా అనాలిటిక్స్ అండి ఆ తర్వాత మీ బాబు ఎలాగో ఇంజనీరింగ్ వెళ్తాడు కాబట్టి అక్కడ ఆయన నేర్చుకున్న సబ్జెక్ట్స్ని బట్టి అప్పటికి ఉన్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలండి అంతకంటే వేరే ఆప్షన్ లేదు అండ్ పిల్లలకి మనం చెప్పాల్సిన అవసరం లేదు దే విల్ డెఫినెట్లీ వాళ్ళ పీర్స్ ఉంటారు వాళ్ళ లెక్చరర్స్ ఉంటారు వాళ్ళందరూ గైడ్ చేస్తూ ఉంటారు ఏమి వర్రీ కాకండి చక్కగా మంచి కెరీర్లో మీ అబ్బాయి ప్రవేశిస్తాడు కొన్ని మెయిల్స్ తీసుకుందాం గోగినేని దార్విక అనే పేరుతో వచ్చింది వాట్ ఆర్ ది ట్రస్ట్ వర్తీ కోర్సెస్ టు లెర్న్ అబౌట్ మెషిన్ లెర్నింగ్
శివకుమార్ గారు. I think it's a kind of a difficult question to answer because it is specifically asking which this thing. So we are not recommending specific courses. Okay. But it's so today if you look at the number of courses that are available, if you look at categorize the courses that are available on different platforms. Based on the content and the type of reviews that we get from the people, Coursera, Udemy, or some of the top 2-3 top platforms where you can learn machine learning and artificial intelligence or deep learning. And if you also look at nowadays, what has happened is a lot of top universities have started offering their courses online. Or if it is not online, they have recorded the courses and it is available. So let's say if you want to do a deep learning course or an artificial intelligence course from MIT, right? Which was not possible, let's say even a few years back. But today they have started opening all of their course content. All the lectures are available on video. So those are different platforms where you can go and start learning. Whether you want to do a guided approach where you can go to Coursera and Udemy, or a open class type of format where you can get content from top universities, whether it is from US or from India, where IITs and Vitsplani, all these courses are available online. Right, sir. Shruti Shanmukhi adugutundi, AI ML data science courses lo BTech computer science tarvata అయిపోయిన తర్వాత ఈ మూడిట్లో దేన్ని హైయర్ స్టడీస్ కోసం ఎంచుకోవచ్చు? సంగీత గారు మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. అమ్మాయి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తుంది, ఇది అయిపోయిన తర్వాత మేబీ షీఈ్ ఆస్కింగ్ ఫర్ ఎంఎస్ అనుకుంటాను. సో ఈ మూడు సబ్జెక్ట్స్లో ఏఐ ఎంఎల్ డేటా సైన్స్ కోర్సెస్లో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎంపిక చేసుకోవాలి? సో ఏమి సెలెక్ట్ చేసుకోవాలి అంటే, అగైన్ ఓకే, సో వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టే ఉంటుంది అండి అక్కడ చెప్పాలి అని అంటే. ఓకే, సో యూజువల్ గా డేటా సైన్స్ లో జర్నీ చేసిన వాళ్ళకి ఎలా అంటే, వాళ్ళు బిజినెస్ అనలిస్ట్ ఓకే, సో ఆ ప్రొఫైల్స్ లోకి వెళ్తారు. అలానే ఇప్పుడు ఎంఎల్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే, సో ఇలాంటి దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు యాక్చువల్ గా అందులో ఎంఎస్ చేసిన వాళ్ళది, వాళ్ళ రోల్ ఎలా ఉంటుందంటే మోర్ ఆఫ్ ఓకే బిల్డింగ్ ద ఆల్గరిథమ్స్ ఓకే, సో ఎంఎల్ ఇంజనీర్స్ లేకపోతే రీసెర్చ్ సైడ్ వెళ్తారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఓకే, సో ఫ్యూచర్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారు దాన్ని బట్టి ఎనీ ఆఫ్ దీస్ 3 కోర్సెస్ ఇస్ గుడ్, బట్ ఇట్ షుడ్ అలైన్ టు దేర్ ఇంట్రెస్ట్. రైట్, ఓకే. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 యా, మీ పేరండి? ఏమండి? వెంకటేష్ సార్. అడగండి వెంకటేష్, ఏం చేస్తున్నారు మీరు? 2020 ఇయర్ పాస్ అవుతున్నాను నేను బీకామ్. సో మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కెరీర్ బీకామ్ గ్రాడ్యుయేట్ ఏమన్నా ఉంటే ఏమన్నా పాస్? ఓకే, సో శివకుమార్ గారు బీకామ్ గ్రాడ్యుయేట్స్ కి మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఓకే, సో ఇఫ్ బికమ్ గ్రాడ్యుయేట్, ఇఫ్ హి డస్ మెషిన్ లెర్నింగ్ కోర్స్, వుడ్ ఇట్ బి హెల్ప్ఫుల్? ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ హిస్ కెరీర్. యా, ఓకే ఓకే. ఓకే, సో అగైన్ యాస్ యు నో సంగీత మ్యామ్ సెడ్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్, రైట్? నౌ ఎ లాట్ ఆఫ్ పీపుల్ టుడే వి లుక్ ఫర్ డూయింగ్ దీస్ కోర్సెస్ బికాజ్ దట్స్ వేర్ ఎ లాట్ ఆఫ్ జాబ్స్ ఆర్ అవైలబుల్. But if you look at why he did choose BCom in the first place, if it was his interest to do commerce, but now he wants to get into computer science, which is completely different course altogether. Now if it is going to help him in getting a job, but his interest is in commerce, it's very likely that he's not going to get succeed in that, right? But if his interest is going to combine commerce and he has a lot of interest in programming and wants to get into getting into the new technologies, then it might help, where he is bringing his passion of commerce into some of these new technologies.
And trust me, you know, as we talked about, every single industry is going to get affected and every single functions are going to be affected by AI. So to answer broadly, anybody, you know, irrespective of their background, they need to learn and understand at least the concepts of AI/ML because it's going to affect them, if not today, very soon. So it's going to be helpful, really helpful for sure. But whether he will be successful or not depends on their interest and the passion. Right, sir. ఇంకొక కాల్ తీసుకుందాం, లాస్ట్ కాల్. హలో హలో యా అడగండి, మీ ప్రశ్న అడగండి. లక్ష్మీరెడ్డి అండి. లక్ష్మణ్ రెడ్డి అడగండి. లక్ష్మణ్, సో ఐ డిడ్ మై మాస్టర్స్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మా 16 ఇయర్స్. యా, సో ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ ఫార్మసీ. Okay. I have around 16 years experience. Hmm. So now I have gone to some websites. I came to know that data science and AI and machine learning will drive the pharma industry also. True. And will fasten the regulatory approvals, clinical phase approvals, and drug research. So how AI and ML will help us to drive fast into the approval pathway? Okay, yeah. So he's asked, have you understood Mr. Shivakumar? Okay, can you repeat? Drug research and clinical trial fast in approval pathway. Okay. So how AI and ML are useful in his drug research and meeting the regulatory requirements of the pharma industry? Interesting question. Yeah. Sangeeta, you want to take that? Yeah, Sangeeta. Yeah, so the question entente drug research and regulatory processes lo AI ML ekkada upayogapadutundi annadu kadandi. Yeah, avunu. True. ఓకే, సో డ్రగ్ రీసెర్చ్ అక్కడ వచ్చేసరికి, ఇప్పుడు మనం ఒక డ్రగ్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు కదండి, సో యాక్చువల్గా ఆ డ్రగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అందులో ఉన్న కాంపనెంట్స్, అందులో మనం యూస్ చేసేవన్నీ, ఓకే, సో ఆ కాంపోజిషన్ రిలేటెడ్గా, ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేసి మనం యాక్చువల్గా మనకు అలాంటి డీటెయిల్స్ మనం తెలుసుకుని మనం ప్రొసీడ్ అవ్వాలి అంటే చాలా కష్టం, ఓకే, సో దెర్ మే బి సమ్ ఫెయిల్యూర్స్ ఆల్సో. అలా కాకుండా మనకి యాక్చువల్ గా ఇండస్ట్రీలో చాలా మంది దాని మీద రీసెర్చ్ చేస్తుంటారు కదా, ఆ రీసెర్చ్ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్ని మనం యాక్చువల్ గా చదివి దాన్ని రిలేటెడ్ గా మనం యాక్చువల్ గా అర్థం చేసుకుని ఏ కాంపోజిషన్స్ లో చేశారు, ఓకే, అవన్నీ మనకి తెలుసుకుని చేయడానికి కూడా అది కూడా చాలా టైం కన్స్యూమ్. సో ఇలాంటి ఏరియాస్ లో యాక్చువల్ గా మనం ఎంఎల్ ప్రాసెస్ చాలా ఉపయోగపడుతుంది, ఓకే. సో వేర్ మనం డిఫరెంట్ ఆర్టికల్స్ అన్ని ఇచ్చి, ఓకే, మన ప్రాబ్లమ్ ఇలా ఏంటి అంటే ఈ డ్రగ్ కి మనం యూజ్ చేసే ఈ మినరల్స్ కి లేకపోతే ఈ కాంపోజిషన్స్ కి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, ఏ కాంబినేషన్స్ లో మనం వాడచ్చు, ఓకే, ఏ కాంబినేషన్ లో వాడితే మనకి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్నెట్ లో ఉన్నది యాక్చువల్ గా తీసుకుని దాని మీదుగా ఒక ప్యాటర్న్స్ అవన్నీ మనకి AI/ML యాక్చువల్ గా హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్విక్ గా మనకి రిజల్యూషన్ తీసుకురావడానికి, క్విక్ గా డెసిషన్ తీసుకురావడానికి. ఇందాక నేను చెప్పాను చూడండి, ఆగ్మెంటెడ్ AI అని చెప్పి, ఓకే. సో ఇక్కడ యాక్చువల్ గా ఇదొక ఏరియా, ఓకే, సో వేర్ యూ కెన్ రియల్లీ లుక్ అట్ యాక్చువల్లీ లెవరేజింగ్ AI. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ సంగీత గారు అండ్ శివకుమార్ గారు. మనం వీ హ్యావ్ రన్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టైమ్. సో బోత్ ది ఎక్స్పర్ట్స్ హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్ ఆఫ్ సింప్లిఫైయింగ్ థింగ్స్ అండ్ ఎనలైజింగ్ థింగ్స్ అండ్ ప్రజెంటింగ్ ఇట్ టు అవర్ వ్యూయర్స్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ అండి. సో కుదిరితే వీళ్ళకి ఇప్పుడు మెయిల్స్ ఎవరెవరైతే పంపించారో వీళ్ళందరికీ మెయిల్స్ కూడా మన ఎక్స్పర్ట్స్తో రిప్లై ఇప్పించే ప్రయత్నం చేస్తాం. PPTs అయితే తప్పకుండా లాస్ట్ వీక్ అందరికీ పంపించాం, ఈ వీక్ కూడా మీకు అందరికీ ఇప్పుడు మెయిల్స్ పంపించే వాళ్ళందరికీ పీపీటీ ప్రజెంటేషన్స్ని మీకు పంపిస్తాం. అందరూ ఫాంట్స్ చిన్నగా ఉన్నాయి, మేము అర్థం చేసుకోలేకపోయాం అది ఇది అంటున్నారు కాబట్టి మీ సౌకర్యం కోసం ఈ PPT మీకు పంపించడం జరుగుతుంది. ఇది ఈ వారం హైసియా ఈటెక్ సిరీస్. వచ్చే వారం హైటెక్ హైసియా ఈటెక్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.